వెల్కమ్ టు విఎస్ 9 న్యూస్. వికారాబాద్ జిల్లా బొమ్మరాజ్పేటలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన మాటలను అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఖండించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కోట్ల యాదగిరి మాట్లాడుతూ ధర్నా చేస్తూ మాట్లాడిన కాంగ్రెస్ నాయకుల మాటలు అర్థరహితంగా ఉన్నాయన్నారు. కాంగ్రెస్ నాయకులు అవాకులు చెవాకులు మాట్లాడితే సహించేది లేదన్నారు. ये कांग्रेस कार्यकर्ता गुड़ो निरूपी उठी गाली की मटल माटकू तुम वेल चाणलोड़ेम इष्टल बदलाम से खबरदार मेमल्ले प्रजा सपोर्ट पेदवा सपोर्ट मूड वेल पेंशन तीसुकुने सपोर्ट रैतु बंधु तीसुकुने सपोर्ट मल्ल रैतु बीमा तीसुकुने सपोर्ट इन्नी कुटुंबालु माकु सपोर्ट उन्नायि कांग्रेस लेक्कना मेमेमी इक गेलुवो मीड कोडंगल्ल ఈ నరేందర్ రెడ్డి అడ్డ అయింది అనేది ఏం చేయాలని ఆ పిచ్చి వాగును వాగుతున్నారు. ఆ వాగును వాగకుండి మీ పగటి కళ్ళను కన్నకుండి వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమే, వచ్చేది ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అని మేము సభముఖంగా తెలియజేస్తున్నాం. మా మండల నాయకులు టీఆర్ఎస్ నాయకులు మండల నాయకులు ఉన్నారు కదా, ఎవరైనా 10 రూపాయలు తిన్నారా ప్రజల దగ్గర? మీరు నిరూపించండి. మీలాగా ఉష్ట మామూలు కానీ లేకుండా ఉష్ట ట్రాక్టర్లు కానీ మా చివరసల ఇళ్ళ వాడితే రాత్రి ఇళ్ళ వాడితే ఎవరి ట్రాక్టర్లు పోతున్నాయి, ఎవరికి మామూలు ముడుతున్నాయి ఏమనేది అన్ని మా చిట్ట మా మార్కెట్ చైర్మన్ దగ్గర ఉన్నది. మీరు ఇది ఆలోచన చేసుకొని నడవాలి. మనము ఎట్లున్నాము, బొమ్మరాజ్పేట మండలంలో ఇంతవరకు ఏ రాజకీయ కేసులు లేవు, ఆ రాజకీయ కేసులు పెట్టకూడదని మా ఎమ్మెల్యే చెప్తాడు. మా పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఏ పాట అయినా ఉండని వాళ్ళ మీద కేసులు పెట్టకుండా వాళ్ళని కాంప్రమైజ్ చేసి పంపించమని ఎస్ఐ గారు కూడా చెప్పడం జరిగింది. ఇది సభాముఖంగా కూడా చెప్పింది మా ఎమ్మెల్యే గారు. ఫోన్ చేసి ఎవరినో లోపల పెట్టు తన్ను అనేది మా ఎమ్మెల్యేకి లేదు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా తెలుసుకోండి.